నారాయణ నారాయణ కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు కాలితాపులతో కాలియుడి పడగలు విరిగి అతడు మూర్చిపోయాడు. ఎప్పుడు ఈ సర్పానికి ఎప్పుడు పౌరుషం బలమంతా పడగల మీదే ఉంటుంది. పడగల మీద కొట్టినప్పుడు కానీ పడగలు విరిగినప్పుడు కానీ ఆ అహంకారం అంతా తగ్గిపోతుంది. పడగలు చాలా ముఖ్యమైనది. అట్లా ఇక్కడ కాలియుడి యొక్క పడగలు అన్నీ విరిగి అతడు మూర్చిపోయాడు. అతడి భార్యలు చక్కగా స్తుతించగా శ్రీకృష్ణుడు వాడిని విడిచిపెట్టాడు. భార్యలంతా ఇంతవరకు స్తుతించారు కదా, వాళ్ళందరూ ఆ పరమాత్ముడి యొక్క తత్వాన్ని మొత్తం చెప్పేశారు, అప్పుడు విడిచిపెట్టాడు. కాలియుడికి పోయినటువంటి ఇంద్రియ శక్తులు ప్రాణాలు తిరిగి వచ్చాయి. ఎప్పుడో వెళ్ళిపోయాయి ప్రాణాలంతా, వెళ్ళిపోయి ఇంద్రియ శక్తులన్నీ వెళ్ళిపోయాయి. ఎప్పుడు విడిచిపెట్టాడో అప్పుడు మళ్ళీ వాపస్ అన్నీ కూడా వచ్చాయి. అతడు ఎంతో కష్టం మీద నిట్టూర్పులను విడుస్తూ దీనంగా చేతులు జోడించి పాపాన్ని నశింపజేసే శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. మొత్తం పాపాన్ని నాశనం చేసేటువంటి వాడే పరమాత్ముడు. ఆయనే దొరికిన తర్వాత ఆయనతోనే మాట్లాడేటప్పుడు, ఆయనతోనే స్పర్శ చేసేటప్పుడు ఇంక పాపం ఏముంది? ఓ ప్రభు, మేము పుట్టుకతోనే చెడ్డవారము. మేమంతా ఈ సర్పాలన్నీ పుట్టుకతోనే చెడ్డవాళ్ళు. కరచటం ఒకటే, నాశనం చేయటం, కరచటము, మింగటం. ఏ జీవాన్నైనా మింగేస్తాం, ఎవరినైనా కరిచి విషం ఎక్కేటట్టుగా మరణం వచ్చేటట్టు చేస్తాం. మా కథనే ఇది. మేము పుట్టుకతోనే వచ్చేటువంటి స్వభావం. మమ్మల్ని పుట్టుకతోనే ఈ విధంగా మమ్మల్ని పుట్టించారు కదా అంటే మా కోపము జీవితం అంతా ఉంటుంది. తమోగుణ స్వభావులము కదా మేము. ఆ తమోగుణ స్వభావము కాబట్టే మేము మా కోపం అంతా జీవితం అంతా ఉంటుంది మాకు. ఇంకా ఏది తోచదు, సాత్విక గుణం అనేది లేదు మా దగ్గర. తమోగుణ ప్రధానంగానే మేము పుట్టేశాం. కాబట్టి పడగ విప్పటం కరచటం అంతే. ఇంకా ఇది మంచివాడు, ఇది చెడ్డవాడు, ఇది మనల్ని రక్షిస్తూ, ఒకవేళ మనం రక్షించేవాడు వచ్చినా కూడా కరిచేస్తాం, మా పనేది. అటువంటి పాపాత్ములం మేము, తమోగుణంతో నిండినటువంటి వాళ్ళు. మా ఒళ్ళంతా అదే నిండింది, తమోగుణంతో నిండిది కాబట్టి మా ఒళ్ళంతా పాపం అయిపోయింది. జీవితం అంతా కూడా అట్లనే ఉంటుంది కదా. ప్రాణులకు స్వభావాన్ని విడిచిపెట్టడం సాధ్యం కాని పని కదా స్వామి. స్వభావాన్ని విడిచిపెడితే ప్రాణం విడిచిపెట్టినట్టుగా లెక్క అవుతుంది. అందుకని స్వభావం ప్రాణానికన్నా ఎక్కువేమో అనే రీతిగా ఉంటుంది ప్రభు. ఓ విధాత, సత్వరజస్తమో గుణాలతో అనేక విధాలుగా ఉండేటట్లుగా ఈ జగత్తును సృష్టి చేసింది నువ్వే కదా. అన్ని గుణాలతో రూపమైనటువంటి సృష్టి అంతా నువ్వే చేశావు కదా. దీంట్లో పలు విధమైనటువంటి శాంతము మొదలైనటువంటి స్వభావాలు కూడా, దేహశక్తి, ఇంద్రియ శక్తి, తల్లి శక్తి, తండ్రి శక్తి, వాసనలు, రూపాలు కూడా ఇవన్నీ దీంట్లోనే ఉన్నాయి కదా. ఓ భగవంతుడా, అటువంటి ఈ జగత్తులో మేము పాములము. మేము పుట్టుకతోనే అధికమైన కోపం గలవారము. నీ మాయను దాటడం చాలా కష్టంగా ఉంది. మోహితులమై ఉన్న మేము మా అంత మేముగా మాయను దాటలేము. మనని ఎవరైనా దాటించాలి కానీ మేము మాత్రం దాటలేము. కోపమే మా స్వభావము. ఇక మీరు మమ్మల్ని మాట్లాడమంటే కోపంతోనే మాట్లాడతాం, చూడమంటే కోపంతోనే చూస్తాం. ఇక కోపంతోనే మేము కరుస్తాం కూడా, కోపంతోనే విషం ఒక్కేటట్టుగా కూడా చూస్తాం. తమో గుణ ప్రధానమైంది. తల నుంచి తోక వరకు కూడా మాకు అదే స్వభావం. మేము తిరగాడే చోటల్లా కూడా విషమయంగానే ఉంటుంది, విషవాయువు వీస్తూ ఉంటుంది మా మీద. మా స్వభావం అటువంటిది. మేము ఈ తమోగుణం అనేటువంటి మాయను, ప్రభు నువ్వు వేసినటువంటి మాయ కదా ఇది, దాన్ని మేము దాటలేకపోతున్నాం. జగన్నాథుడవైన నువ్వే సర్వము తెలిసిన వాడివి. నువ్వే మా స్వభావానికి కారణం. అనుగ్రహించడం కానీ శిక్షించడం కానీ ఏదో ఒకటి నువ్వు దేనిని భావిస్తే దానినే మాకు విధించు అని ప్రార్థించాడు. ఇక నాకేమనిపిస్తుందో
అది చేయండి, మీకేమనిపిస్తుందో నాకేం అదృష్టమో దాన్నే చేయండి. ఇక శిక్షించండి, శిక్షణ ఇవ్వండి, రక్షించండి. మీకేం మమ్మల్ని అనిపిస్తుందో, నాకు ఏం యోగ్యతగా ఉందో అది చేసేసేయండి. భగవంతుడైన శ్రీకృష్ణుడు దేవకార్యం సాధించటానికై మానవుడిగా అవతరించిన వాడు కదా. ఆయన కాలీయుడు పలికినటువంటి మాటలను విని అతడితో ఇలా అన్నాడు, ఓ కాలీయుడా, నువ్వు ఇక్కడ ఉండవద్దు. నీ బంధువులు, సంతానము, భార్యలతో కలిసి ఆలస్యం చేయకోకుండా సముద్రానికి వెళ్ళిపో. ఈ నదిని గోవులు, మానవులు ఉపయోగించుకుంటారు. యమునా నది మడు ఉన్నది కదా, దీన్ని గోవులు, మానవులు నీళ్లు తాగుతారు. అసలు ఈ కుండంలోనూ ఉండద్దు, యమునా నదికి సంబంధించినటువంటి ఒక కుండం ఇది. ఇక్కడ ఉండద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు సముద్రానికి వెళ్ళిపో. ఈ ఘట్టాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారో, ఈ ఘట్టాన్ని ఎవరు చదువుతారో, ఎవరు వింటారో, ప్రతినిత్యము ఈ ఘట్టం జ్ఞాపకం చేసుకుంటారో, వాళ్లకు నీ నుంచి భయం కలగదు, నీ నుంచి విషము వాళ్లకు ఉండదు. వాళ్లను నువ్వు భయపడించవు, ఎందుకంటే నిన్ను స్మరిస్తున్నారు కదా, స్వామే వరమిచ్చాడు. నీ సంగతి, నీ ఘట్టము, ఈ ఘట్టం ఎవరు చదువుకుంటున్నారో, ఎవరు చెప్పుకుంటున్నారో, ఎవరు పారాయణం చేస్తున్నారో, ఎక్కడెక్కడ దీన్ని కీర్తిస్తున్నారో, అక్కడంతా కూడా ఆ మానవులకు నీ నుంచి భయం ఉండదు, నువ్వు సముద్రానికి వెళ్ళిపో. ఎవడైతే ఉపవాసం చేసి నేను క్రీడించిన ఈ సరస్సులో స్నానం చేసి దేవతలకు, పితృదేవతలకు తర్పణాలు ఇచ్చి నన్ను స్మరిస్తూ పూజిస్తాడో వాడు సకల పాపాల నుండి పూర్తిగా విముక్తుడవుతాడు. ఈ కాళింది మడులో ఎవరు పవిత్రతగా ఉపవాసం వంటి స్నానం చేసి పితృదేవతలకు, ఇక్కడ తర్పణాదులు కానీ పితృదేవతలు స్మరించుకుంటాడో స్నానం చేస్తూ, వాళ్లకు ఆ పితృదేవతలకు కూడా ముక్తి కలుగుతుంది. గరుక్మంతుడి వల్ల నువ్వు భయపడి రమణక ద్వీపాన్ని విడిచిపెట్టి ఈ సరస్సులో తలదాచుకున్నావు, నాకు తెలుసు. గరుక్మంతుడు ఏం చేస్తాడు అనే దృష్టితో ఆ నీ యొక్క లోకాన్ని వదిలేసి ఈ సరస్సులో నువ్వు తలదాచుకున్నావు, రమణక లోకాన్ని వదిలేశావు. నా పాదాల గుర్తులు గల నిన్ను ఈ గరుక్మంతుడు భక్షించుకోకుండా ఉంటాడు. ఎక్కడ నా పాదాలు గుర్తుందో అక్కడ గరుక్మంతుడు ఏమీ చేయలేదు. అందుకని నీ పడగల మీద నా పాదాల గుర్తు ఉంది కాబట్టి గరుక్మంతుడు ఏమీ చేయలేడు అని ఆ కృష్ణ పరమాత్మ అభయమిచ్చాడు. ఎవరు ప్రతినిత్యము దీన్ని ధ్యానం చేస్తారో వాళ్ళకు, పితృదేవతలకు కూడా మంచిది. శ్రీకృష్ణ భగవాను నుండి లీలలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కదా. భగవానుడి యొక్క లీలలు చాలా అద్భుతమైనటువంటిది. ఆయన ఈ విధంగా పలికిన తర్వాత కాలీయుడు, అతడి భార్యలు ఎంతో ఆనందాన్ని పొందారు. ఆయన వరాన్ని ఇచ్చాడు, ఎంతో ఆదరంతో ఆయనను పూజించారు, ఎంతో సమాధానమైంది. తన ధ్వజంపై గరుక్మంతుడిని కలిగి ఉన్నటువంటి ఆ జగన్నాథుడైన శ్రీకృష్ణుడికి కాలీయుడు ప్రకాశించే వస్త్రాలను, మాలలను, మణులను, ఎంతో విలువైన ఆభరణాలను, దివ్యమైన గంధలేపనాలను, పెద్ద పద్మాల మాలను సమర్పించి ఆయనను పూజించాడు. తన దగ్గర ఉండే మణులన్నీ స్వామికి సమర్పణ చేశాడు. ఆయనను ప్రసన్నం చేసుకొని ఆనందించి ఆయనకు ప్రదక్షిణము చేసి నమస్కరించి అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. నారాయణ నారాయణ నారాయణ, ఎంత అద్భుతమైనటువంటి ఈ ఒక ఘట్టము. భార్యలు, బంధువులు, పుత్రులతో కలిసి సముద్రంలోని రమణక ద్వీపానికి మళ్ళీ తన ద్వీపానికి వెళ్ళారు. ఆ సమయంలో యమునా నదిలోని విషం తొలగిపోయి నీరు అమృతంలాగా స్వచ్ఛమైంది. అదంతా మానవ రూపాన్ని ధరించిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహమే కదా. కృష్ణ కృష్ణ ఇంతటితో 10వ స్కందంలోని 16వ అధ్యాయం సమాప్తమవుతున్నది. నారాయణ నారాయణ కృష్ణ